సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లో చంద్రబాబుని జైల్లో కలిసి వెళ్ళారు ఆయన బాబుని కన్విన్స్ చేసినటువంటి కారణంగానే ఇప్పుడు కదంతా నడుస్తోంది కింద కోర్టుల్లో బెయిల్ మీద వాదనలు వినిపించకపోవడం బెయిల్ మీద వాదనలు వినిపిస్తే కింద ఏసీబీ కోర్టు కొట్టేస్తుంది ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేవని కుదరదు అనారోగ్య కారణాలు చెప్పడానికి కుదరదు ఛార్జ్ షీట్ పడేదాకా ఆగాలి ఛార్జ్ షీట్ తొంభై రోజుల్లోపు వేయచ్చు ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కస్టడీ పూర్తి కాకుండా ఛార్జ్ షీట్ అవ్వదు కస్టడీ వ్యవహారం తేల్చి ఫైనల్ కస్టడీ అయిపోయాక ఆ రోజు నుండి తొంభై రోజులు టైం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకొక మూడు నెలలో నాలుగు నెలలో జైల్లో ఉండాల్సి వస్తుంది అది తెలిసి కూడా ఎందుకు బెయిల్ వాదనలు వినిపించట్లేదు కింద కోర్టులో కొట్టేస్తే హైకోర్టుకు వెళ్ళచ్చు హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు బెయిల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఆయన వయసుని బేస్ చేసుకుని కానీ ఎందుకు అంటే జగన్ బెయిల్ మీద తిరుగుతున్నాడని వాదిస్తూ వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు అంటారు అని బట్ అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోనక్కర్లేదు ఈనాడు జ్యోతితో పాటుగా అక్కడ మీడియా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ భయం ఏం లేదు లేదా అలాంటి మాటల దాన్ని పట్టించుకునే స్థితిలో లేదు తెలుగుదేశం పార్టీ కానీ బాబుగారి అభిమానులు కానీ కానీ బాబుగారు వెయిట్ చేస్తుంది సిద్ధార్థరా చెప్పింది ఒకటే ఇవాళ సెవెంటీన్ ఏ అన్న ఒకే ఒక్క టెక్నికల్ కారణంతో ఆపాలి ఈ కేసును కొట్టేయించాలి అది కింద కోర్టులో వర్కౌట్ కాకపోతే సుప్రీంకోర్టులోనే కొట్టేయిద్దాం సుప్రీంకోర్టులో సిద్ధార్థలుద్రాకి మంచి పలుకుబడి ఉంది జడ్జీలు కూడా ఆయన పాజిటివ్గా చూస్తారు అందుకనే అమరావతి ఇష్యూస్లో వాటిట్లో పదే పదే స్టేలు తేగలిగారు అలాంటి సిద్ధార్థల ఉద్రా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు హరీష్ సాల్వే కూడా తోడున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ న్యాయమూర్తులు ఏంటంటే సుప్రీంకోర్టులో కొంతమంది లాయర్లు మాట్లాడేదాన్ని కొంచెం పాజిటివ్గా చూస్తారు బ్యాక్ బెంచ్ బాయ్స్ ఫ్రంట్ బెంచ్ బాయ్స్కు ఉన్నటువంటి తేడా బ్యాక్ బెంచ్ బాయ్స్ ఎంత వాదించినా నిజమే ఉన్నా అందులో పట్టించుకోరు టీచర్లు ఫ్రంట్ బెంచ్ వాళ్ళు దాంట్లో పట్టున్నా లేకపోయినా మంచిగా చదువుకునేవాడన్న ఫీలింగ్తో వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లాగే కోర్టులోనైనా సరే కొంతమంది లాయర్లు వాదించారంటే దాంట్లో ఏదో న్యాయం ఉంటుందన్న ఫీలింగ్ సాధారణంగా న్యాయమూర్తుల్లో ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని తన పలుకుబడినియమిస్తున్నారు ఎందుకంటే ఒక బెంచ్లో నాట్ బిఫోర్ మీ అన్నాక వెంటనే చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళిపోయి వాదన వినిపించడం ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలో లేదు ఒక్క బాబు విషయంలోనే సాధ్యమైంది జస్ట్ టచ్ చే మీరు తీర్పు ఇవ్వకండి ఆపేయండి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాను అన్నారంటే ఏ స్థాయి ఉందో అర్థమవుతుంది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెవెంటీన్ ఏ కారణంగా స్టే ఇచ్చేయాలి విచారణకి ఇది నెంబర్ వన్ లేదా రద్దు చేసేయాలి ఎందుకు అంటే ఇక తర్వాత పెట్టిన కేసులు ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసా ఫైబర్ గ్రిడ్ కేసా ఇంకొక తొమ్మిది దాకా ఉన్నాయి కదా ఇవన్నీ పీటీ వారెంట్లు ఇవన్నీ ఉన్నా ఈ ఒక్క కేసులో కనుక వచ్చేసిందంటే స్టే వచ్చేసిందంటే దే స్టే కానీ రద్దు కానీ వచ్చేసిందంటే ఇక ఆ కేసులో ఏమి చెల్లుబాటుకోవు ఎందుకంటే ప్రతి దాంట్లో నువ్వు వెళ్ళి గవర్నర్ పర్మిషన్ తెచ్చుకో అంటారు గవర్నర్ ఏమో మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులో కాబట్టి ఆయన గవక్కన అట్లాగా చెప్పేరు ఆయన దగ్గర ఇక్కడే ఒక సుప్రీం సుప్రీంకోర్టులో వాదించినట్టు ఆయన దగ్గర వాదించాలి దాంతో పెద్ద రచ్చ అయిపోతుంది ఇక సాధ్యం కాదు కాబట్టి ఆ పాయింట్ ఒక్క కొట్టేస్తే సుప్రీంకోర్టులో ఇక మిగతా దాంట్లో ఏది కాదు అదే సుప్రీంకోర్టులో కనుక ఈ పిటిషన్నే కొట్టేస్తే మాత్రం బాబుకి మిగతా కేసులు అన్నిట్లో కూడా సెవెంటీని వర్తించదు ఇక ఆ పాయింట్ మీదన అడగడానికి వీలుండదు కాబట్టి ఆ ఒక్క ఉత్తర్వు కోసమే ఎదురు చూసేందుకోసమే బాబు గారు నాలుగు రోజులు జైల్లో ఉండటానికైనా సిద్ధపడ్డారు అందుకోసమే ఈ కథ అంతా నడుస్తుంది